సహచర శాసన సభ్యుడు ప్రస్తుత రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితుల గురించి చాలా చక్కగా సోదాహరణంగా వివరించారు ఎక్కడైనా అక్కడక్కడ ఆయన చెప్పే క్రమంలో ఎక్కడైనా మిస్ అయిని ఉంటే తమరి ద్వారా ఈ సభకి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో నాలుగు మాటలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇందులో మన సహచర శాసన సభ్యుడు ప్రస్తుత రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ ఒక ఐఏఎస్ అధికారి కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చినటువంటి ఆయన కూడా ఏమంటా అంటే నా స్టేట్మెంట్ ద్వారా ఆయన జైల్లో పెడతాం అనేది చాలా బాధగా ఉందని మాట్లాడతాడు జడ్జి గారి దగ్గరేమో ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే మేము డబ్బు రిలీజ్ చేశామని చెప్పి మాట్లాడతాం మరొక ఆయన మాట్లాడతారు మాజీ ఐఏఎస్ అధికారి నిన్న ఆయన అంటాడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పాలకులు విధాన నిర్ణయాన్ని మాత్రమే చేస్తారు తప్పితే ఈ స్కాములు గట్ర పాలకులకి అవకాశం ఉండదు వాళ్ళకి బాధ్యత లేదు అని చెప్పని ఆయన మాట్లాడతాడు వాళ్ళందరికీ చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమతో వాస్తవాలను చూడలేకపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయ్యా ఒకసారి వాస్తవాలు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు ఎత్తేయడంలో ఈ పథకం రచించడంలో ఎంత ఆత్రంగా వ్యవహరించాడనేది ఒకసారి మనం చూస్తే 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆగస్టు మాసంలో 22వ తారీఖున వారిని సీమెన్స్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి అలాగే డిజైన్ టెక్ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఇద్దరు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారిని వారి కలిసినటువంటి 19 రోజులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వరకు లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తులు ఒక వ్యాపారాన్ని ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆయనకి చెప్పంగానే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి పథకంగా కనిపించి వెంటనే ప్రభుత్వంలోనే ఒక కొత్త శాఖని ఏర్పాటు చేయడం జరిగింది 19 రోజులకే డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీ అలాగే సీమన్ పేరు చెప్పినటువంటి ఒక స్కామ్ చేసేటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి ఆయన కలిసిన తర్వాత 19 రోజులకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అది ఏర్పాటు చేసిన వెంటనే గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఒక ఆయన తీసుకొచ్చి విద్యాశాఖలో ఎక్స్ ఆఫిషియో సెక్రటరీగా చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తాన్ని ఆయన చూడమని చెప్తాడు చెప్పిన తర్వాత వెంటనే మరికొద్ది రోజులకి తెలుగుదేశం పార్టీ జమా ఖర్చులు చూసేటువంటి చంద్రబాబు నాయుడు జమా ఖర్చులు చూసేటువంటి వాళ్ళ పార్టీ దొంగ ఫండ్స్ ఎట్లా అకౌంట్లో రాకుండా డబ్బులు ఎలా తేవాలి ఎలా ఎలక్షన్లకి ఎవరిని కొనుగోలు చేయాలి ఇట్లాంటి తప్పుడు పనులను చూసేటువంటి ఒక ఆడిటర్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ఆడిటర్గా ఆయన నియామకం చేస్తాడు ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి సంబంధించినటువంటి లెక్కలు చూస్తున్న అతన్ని ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్కి ఆడిటర్గా ఏర్పాటు చేయడం అనేది 1/11 అంటే నవంబర్ 1వ తారీఖున ఆయన చేస్తాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అదే కాకుండా ఈ సుబ్బారావు అని గంటా సుబ్బారావు గారిని 3 చోట్ల పెడతాడు ఫైల్ మొదలైన దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫైల్ మొదలైతే సచివాలయంలో ఫైల్ చూసి అప్రూవల్ చేసేటువంటి ఆ పోస్టులో అదే కుర్చీలో గంటా సుబ్బారావు ఉంటాడు మళ్ళీ పైన ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఎక్స్ ఆఫిషియో సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ కింద కూడా అక్కడ ఉంటాడు ఎందుకని ఈ గంటా సుబ్బారావుకి చంద్రబాబు నాయుడికి తప్పితే మరొకరు ఎవరికి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుందనేది తెలియకూడదు అనేటువంటి కుట్రలో భాగం అనేది ఇవాళ ఎవరిని చూసినా చూసి చెప్తారు వారు ఒక జైలు బయట చంద్రబాబు నాయుడు గారి బంధువు గారు ఒక ఆవిడ చెప్తారు మా అబ్బాయి 8 ఏళ్ళ వయసు ఉంది ఆ 8 ఏళ్ళ వయసు అబ్బాయిని ఈ రిమాండ్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది ఈ రిమాండ్లో ఏమీ లేదు మా పెద్ద ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని ఆ 8 ఏళ్ళ కుర్రోడికి కనుక ఈ తారీఖులు ఇలా ఇలా నానా మీ తాతగారు ఇట్లా చేశాడంటే అతనికి కూడా అర్థం అయిపోద్ది మా తాత ఇచ్చేశాడు దీంట్లో డబ్బులు మొత్తం అని చెప్పి అనేది ఎంత ఆత్రపడ్డాడు మా తాత అసలు ఏంటి ఏరో ఆడెవడో డిజైన్ టెక్ సంబంధించిన బ్రోకర్ ఆడెవడో రావటం ఏంటి 22వ తారీఖున అది ఆడొచ్చిన 19 రోజులకి అసలు డిపార్ట్మెంట్ని పెడతామేంటి డిపార్ట్మెంట్ని పెట్టిన వెంటనే
चुट घंटा सुबारा देखें मल्ली पार्टी चूसे मल्ल डिपार्टेंटे इलांट चूस्ते मन को अर्थे आमदे पिड़ अम्मनी तात इंत मुद्रेन अंपने वैंने पिड़ अर्थम एमदे पिड़ी तात स्की मन को अर्थम मनोड़ को अर्थम अम्मई मात इंत स्की अंटे सीक्वेंस अंटे फ्लो आफ् डेट्स एंत आत्र गब 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 एंत आत्र डबूलैटा की पथक रचन चसाड़ने आ फिब्रवरी आरो तारीखन कैबिनेट अप्रूवल कैबिनेट अंदर की पाप मंत्री कुर्चोबे ईपैड पड़ता अंदर ऊरीकने मोल फोटो की वीडियो की चूसेवा मन पात रोज टीवी नोट अंदर कुर्चोबे चपिंदे सीमेंस कंपनी अटंती पेद कंपनी 3000 కోట్ల రూపాయలు నన్ను చూసి 3000 కోట్ల రూపాయలు ఇస్తుంది మనం 330 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళందరికి చెప్పి ఆమోదింపు చేసి ఒక్కొక్క క్లస్టర్ కి 546 కోట్ల రూపాయలు ఒక 6 క్లస్టర్లు పెట్టాలంటాడు 546 కోట్ల రూపాయలతో ఒక క్లస్టర్ అవుతది అది 90% సిమెన్స్ పెడుతది 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతది అలాంటి 6 క్లస్టర్లు పెట్టాలని చెప్పని మొత్తం 3281 రూపాయలు తో ఈ ప్రాజెక్ట్ ఇది చంద్రబాబు నాయుడు గ్లామర్ చూసి చంద్రబాబు నాయుడు గడ్డం చూసి ఈ ప్రాజెక్ట్ సేమన్ పరిగెత్తుకుంటా వచ్చింది డబ్బులు మనకు సంచుల్లో తెస్తుంది ఇది మొత్తం మనం పెద్దగా బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఆ రోజు పెద్ద స్టోరీలు చెప్పాడు ఆ స్టోరీలు చెప్పి ఏం చేసాడు జూన్ 30వ తారీఖున జీవో ఇచ్చాడు ఏమని రాష్ట్ర ప్రభుత్వంలోని స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే సేమన్స్ इंडिया संबंधी संस्थ अलागे डिजाइन टेक मुगर कल मूड वेल रूपये तो प्राजेक्ट इंप्लीमेंट चेयर ओपंदे दाटो इनाकड़ा गौरव शासन सभ्यु मालात दाटो तारीख ले करंट पीजनी एवडते डबुल दमोड़ी శుభ్రంగా గుండు గిని చేయించుకొని వచ్చి ఆడితో సాక్ష్యం చెప్పించారన్నాడు అదొకటే కాదండి తారీఖు ఒకటే కాదు 3000 కోట్ల రూపాయలు సీమెన్స్ పెడతా అన్న డబ్బులు కూడా ఒప్పందం లేదు ఏంటంటే దానికి కూడా కరెంట్ పోయింది ఆ 3000 కోట్లు ఎందుకు రాలేదురా అంటే దానికి కరెంట్ పోయింది కరెంట్ పోతం డేట్ పోతం ఎన్ని కాదు ఇదంతా కూడా వాళ్ళ ఎత్తుల్లో భాగమే ఇవాల కాకపోతే ఎప్పటికైనా తెలుసే కాబట్టి జీవో ఇచ్చిన రోజే గవర్నమెంట్ జీవో ఇచ్చిన రోజే ఒప్పందం అంటే గోతిగా నక్కలాగా కాసు కూర్చున్నారు जीवो वाले जीवो इतार जीवो इच्छी रोजे ओपंदर इन मूड वेल को जीवो उपंदमे पैस्थी ओपंदमेमो सीमेंस कंपनी पेर मेद ओपंदमंटार जीवोनेमो सीमेंस कंपनी पेर मेदिस्तार ओपंदमक सीमेंस कंपनी उड़ा डोल कंपनी रूम डोल कंपनी कल सुमन बास अने अगे विकास कन्वेलकर अने तो इधर तो ओपंदमार एमओयू अवटों आलस्य अड्चे मतलब ई कथ मत मोदल सरासरी सीमेंस पेर मीद मो निजा चंद्रबाबु नायडु गारु निजाइती परुडैते वीळ्ळंदरू अतन मीद चूपिस्तुन्नटुवंटि इक्कडंता ई रच्च चेस्तुन्नटुवंटि वाळ्ळंदरू वाळ्ळु चेप्पे वादन प्रकारं अतनु निक्कच्चि मनिषि अयिते प्रभुत्वं पंपिंचेटुवंटि डब्बुलु 300 कोट्लु 330 कोट्ल रूपायलु लेदा 371 कोट्ल रूपायलु जीएसटी तो कलिपि एवरिकि पंपालि सीमेंस कंपनी की कदा पंपा सीमेंस कंपनी की पंपक डिजाइन टेक् अनेक डोल कंपनी की 371 कोट्ल पंपचार एला पंपचार फैल फैल अप्रूवल घंटा सुब्बारा फैल रास्ताड़ी सीमेंस कंपनी अने इंका डबूल पंपले 371 कोट्ल जीएसटी तो कल डिजाइन टेक् की पेमेंट चेयंडी सुब्बारा फैल इनिशिएट आ फाइल తీసుకుని సుబ్బారావు సంకల పెట్టుకుని సెక్రటరీకి వెళ్లి అక్కడే ఆయన ఎక్సెప్షనల్ సెక్రటరీగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరపున అతనే అక్కడ అప్రూవల్ ఇస్తాడు మళ్ళీ అదే ఫైల్ తీసుకుని చంద్రబాబు పేషికి వెళ్లి అక్కడ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబుతో అక్కడ ఒక సంతకం పెట్టిస్తాడు ఏమని సీమెన్స్ కాకుండా 371 కోట్ల రూపాయల్ని డిజైన్ టెక్ అనే కంపెనీకి అర్జెంట్ గా పంపించండి అని చెప్పి అప్రూవల్ ఇస్తాడు अदे मल्ली గంటా సుబ్బారావు आ फैल सरासरी प्रिंसिपल फाइनेंस सेक्रेटरी दी मुख्यमंत्री दी सवेश सवेश मिनट्स इगो दाने प्रकार 371 కోట్లు అర్జెంట్ గా శరవేగంగా
డిజైన్ టెక్ కంపెనీకి పంపించేయమని చెప్పి మాట్లాడతాడు. ఎవడో కూడా ఈ డిజైన్ టెక్ ఎవడెవడు సీమన్స్తో కదా ఒప్పందం అయింది మనకి, సీమన్స్ కదా డబ్బులు పంపాల్సింది, డబ్బులు పంపకుండా ఈ డొల్ల కంపెనీ డిజైన్ టెక్కి పంపించడం ఏంటని చెప్పి అనేది ఒక్క మాట ఎవరు మాట్లాడరు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ డబ్బులు పంపించేశామని చెప్పని అందరూ కూడా తేలుకుంటున్న దొంగల్లాగా కూర్చుంటే, ఇంకొక ఇందులో ఇంకొక చిన్న ఇది, ఎక్కడైతే ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం జరిగినటువంటి ఒక మాసానికి స్కిల్లర్ అనేటువంటి ఒక కంపెనీ ముకుల్ అగర్వాల్ అనే అతనితో వీళ్ళు కంపెనీని ఏర్పాటు చేస్తారు. దేనికయ్యా అంటే ఈ 371 కోట్ల రూపాయల్లో ప్రధానమైనటువంటి డబ్బులన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోటాకి డొల్ల కంపెనీలు ముందే ఏర్పాటు చేసి, అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ సిమెన్స్ కంపెనీకి డబ్బులు పంపకుండా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు పంపిస్తుంది. డిజైన్ టెక్ కంపెనీ ఈ పీవీఎస్పీ అనేటువంటి ఒక షెల్ కంపెనీని ముందే ఏర్పాటు చేసి ఒప్పందమైన కొద్ది రోజులకి ఏర్పాటు చేసి ఆ పీవీఎస్పీకి డబ్బులు పంపిస్తారు. పీవీఎస్పీ నుంచి ఒక 34 డొల్ల కంపెనీలకి డబ్బులన్నీ కూడా పంపించి అక్కడి నుంచి యోగేష్ గుప్తా అనేటువంటి ఒక మనీ డీలర్ ఉన్నాడు. అతని ఉద్యోగం ఏంటి అంటే చంద్రబాబు లాంటి అవినీతి పౌరులకు ఎక్కడెక్కడైతే డబ్బులు అవసరమో ఆ డబ్బుల్ని అకౌంట్ల ద్వారా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి డొల్ల కంపెనీల నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా వాళ్ళకి కావాల్సిన వారికి చేతులు మార్చడం అనేది, తద్వారా ఆ డబ్బులు ఇవాళ ప్రభుత్వం డబ్బులు సీమెన్స్కి వెళ్లకుండా ప్రభుత్వం జీవో ప్రకారం ఒప్పందం ప్రకారం మామూలుగా అయితే కేబినెట్ తీర్మానం ప్రకారం సీమెన్స్ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు సీమెన్స్ కంపెనీకి వెళ్లకుండా డొల్ల కంపెనీలకు ఇస్తారు. డొల్ల కంపెనీ నుంచి డొల్ల కంపెనీకి వెళ్ళి డొల్ల కంపెనీల నుంచి హవాలా ద్వారా ఈ యోగేష్ గుప్తా అనేటువంటి వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్కి ఇస్తారు. అలాగే లోకేష్ నాయుడు యొక్క స్నేహితుడు కిలార్ రాజేష్ అనే అతనికి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకొచ్చిస్తారు. ఇవాళ పతివత కబుర్లు చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. లోకమంతా నేను పెద్ద పతివ్రతని, నేను నీతికి మారు పేరు, ఇట్లాంటివన్నీ చెప్పేటువంటి ఈయన ఒకటే ఒకటి ఇక్కడ కూర్చుని ఇప్పుడు దాకా ఈలలు వదిలినటువంటి ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఇది ఒక పవిత్రమైనటువంటి చట్ట సభ అనేది కూడా ఒళ్ళు మర్చిపోయి వారికి ఉన్నటువంటి పూర్వపు రుగ్మత ఏదైతే సర్టిఫికెట్ల ద్వారా పొంది పలానా రోగం నాకుందని చెప్పుకున్నారో ఆ రుగ్మతని వాళ్ళ మనందరికి కూడా ప్రదర్శిస్తూ కుర్చీల మీద కూర్చుని ఇక్కడ నుంచున్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా 3,300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఒక కంపెనీతో ఒప్పందమై 3,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీ పెట్టి 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితులు ఉంటే ఒక్క నయా పైసా అక్కడి నుంచి సిమెన్స్ కంపెనీ నుంచి ఒక్క నయా పైసా రాకుండా కనీసం ఒక్కటంటే ఒక్క క్లస్టర్ కానీ ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఓపెన్ చేయకుండానే అంటే పని ప్రారంభించకుండానే 371 కోట్ల రూపాయలని ఆదరాబాదరాగా ఆత్రంగా డబ్బుల్ని రిలీజ్ చేసి వెంటనే అక్కడి నుంచి స్కిల్ కంపెనీలు షెల్ కంపెనీల్లోకి మార్పులు చేసి డబ్బులు ఎత్తేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి దొంగతనం అనేది తేటతలం అవుతుందా అవట్లేదా మీకు? లేదా అయినా కూడా ఈ డబ్బులన్నీ మళ్ళీ మాకు ఖర్చు పెడతాడు, కొంత ఆయన లోపలేసుకుంటాడు, మళ్ళీ మాకు చందాలు ఇస్తాడు అనేటువంటి తంతుతోనే మరి ఇవాళ ఈ రచ్చ ఈ ఎల్లరి ఇక్కడ చేస్తున్నారనేది కూడా మీ ద్వారా వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష అధ్యక్ష 2015 5వ తారీఖున 185 కోట్లు, 29 జనవరిని 85 కోట్లు, అలాగే మార్చి 10న 67 కోట్లు, మార్చి 31 35 కోట్లు, మొత్తం డిసెంబర్ మొదలెడితే మార్చికి మొత్తం 371 కోట్లని మొత్తం అంతా కూడా వీళ్ళు కైంకర్యం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి. ఇవాళ ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం, మళ్ళీ తగుదునమ్మా అని చెప్పిన మావడు ఒకటి ఈ మధ్య మొన్న వచ్చేసాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే ఆదరా బాదరాగా స్పెషల్ ఫ్లైట్ ఒకటి పెడితే అక్కడి నుంచి వచ్చేసి ఆయన చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదేమో ముఖ్యమంత్రి గారు అనే వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తాడు తప్పితే సంతకాలు ఎక్కడ పెట్టరు తెలుసుకోవయా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడతాడు. అరే బాబు ఒక్కసారి ఎమ్మెల్యే గెలవరా బాబు, కనీసం కార్పొరేటర్గా నాకు గెలిస్తే అసలు ఎవడు ఎక్కడ సంతకాలు పెడతాడు అనేది అర్థం వద్దనేది కూడా అతనికి తెలియదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మా వాడికి చెప్తున్నాను జైలు గాడికి వచ్చి చంద్రబాబు సంతకం పెట్టడు సంతకాలు పెట్టక్కర్లేదని చెప్పేవాడికి ఇక ఈ కాగితం మీద
15 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టాడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించినటువంటి 15 చోట్ల ఎక్కడెక్కడ అంటే ఓంప్రదం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టాలనే దగ్గర నుంచి 13 చోట్ల సంతకాలు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మొదలు పెట్టాలి, అంకురార్పణ చేయాలి దగ్గర నుంచి. అరే బాబు రూల్స్ అక్కర్లా, డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్, డిస్పెన్స్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ అండ్ రిలీజ్ ద అమౌంట్ అని చెప్పినటువంటి స్వదస్తూరుతో రాచి సంతకాలు పెట్టుకున్నాడు 13 చోట్ల. అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడ్డగోలు లెక్కలు ఏది కూడా మీరు అడ్డం చెప్పేటికంటే కానీ వాళ్ళు అడ్డలు పెట్టేటికంటే కానీ ఐఏఎస్ అధికారులు ఎవరు రూల్స్ చెప్పినా అవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ డబ్బులు మొత్తాన్ని డిజైన్ టెక్కి పంపించండి అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సంతకాలు పెడితే ఎవడు వాళ్ళు సంతకాలు పెట్టలేదంటారు? పెట్టినాయనేమో సిఐడి డిపార్ట్మెంట్ మర్యాదగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీ సంతకాలు ఇదిగోదండి, ఏంటి ఇట్లా చేసేసారు, ఈ పాపం చేశారేంటి, ఈ 371 కోట్లు జనం డబ్బులు ఇలా హల్వా తిన్నట్టు తినేశారేంటండి మీరు అందరు కలిసి అని మాట్లాడితే ఏమో నాకు తెలియదు గుర్తులేదు. ఎన్నిసార్లు అడిగినా మర్చిపోయా, ఏమో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా. జూనియర్ ఎన్టీఆర్ సినిమా లాగా డైలాగులు ఉన్నాయి తప్పితే అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు తెలవపోతే సంతకాలు నీయే కదా, 13 చోట్ల సంతకాలు నువ్వే పెట్టావు కదా, నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు, తప్పు కదా? ప్రమాణం చేసి సాక్షాత్తు కొన్ని వేల మందిని నువ్వు పోగేసుకొచ్చి నాగార్జున కాలేజ్ ఎదురుగుండా ఖాళీ స్థలంలో ప్రమాణం చేసి ప్రజల ఓటు ద్వారా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని ఎలా అమలు చేస్తానని ప్రమాణం చేశావు. ప్రమాణాలని పొంగలో తొక్కి ఏ రకంగా ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఈ రకంగా తినేటాకి మార్గం ఏర్పాటు చేశావు? ఒక ఆయన చెప్తాడు నోట్లు చంద్రబాబు నాయుడు లెక్క పెడుతున్నట్టు, హవాలా వాడు బ్యాగ్ తెచ్చి డబ్బులు లెక్క పెడుతున్నట్టు, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా, వీడియో ఉందా? మరి మామూలుగా ఇస్తాడు మామూలుగా మాకు మా ఫోటోలు గీటోలు అవాలా వాడు తీసి మాకు ఇస్తాడు, మేము అన్నీ చెప్తాడు. చంద్రబాబు అకౌంట్కి డబ్బులు పంపించారా, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టేమన్నా మీ దగ్గర ఆధారం ఉందా? వారు మామూలుగా మీరు బయలుదేరతారు ఇక లంచాలు కూడా మామూలుగా ఫోన్పేలును మామూలుగా ఈ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకుంటారనమాట. ఇంత దుర్మార్గం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది అరే బాబు మీ పిఎస్ శ్రీనివాసు చంద్రబాబుకి ఇచ్చాను లంచం తెచ్చాను చెప్పని మీ పిఎస్ శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ ఇచ్చాడు. కిలార్ రాజేషు డబ్బులు తెచ్చి చంద్రబాబుకి ఇచ్చామని చెప్పిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ నీకు నోటీసులు ఇచ్చింది కదా, అరే బాబు నీకు లంచాలు వచ్చినాయి అని చెప్పని ఇంకేం సాక్ష్యం ఏం కావాలి? ఎవడన్నా నిద్రపోతే లేపచ్చు మనం, ఏమంటే లేగమని ఇట్లా కొట్టంగానే లేవుతాడు ఎవడన్నా. మీరు మామూలు నిద్ర నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దొంగని తెలుసు మీకు, ఆ డబ్బులు మీ అందరికీ పంచుకుంటారని తెలుసు, ఎన్నికల్లోనో దాంట్లోనో దీంట్లోనో తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే ఆ నోటీసులకి ఏమైనా రిప్లై ఇస్తాడు? రిప్లై కూడా ఎంత చక్కగా ఇస్తాడు, మీ ఆఫీసు నా ఆఫీసు వేరు, మీ ఆఫీసు వేరు, నీకు నాకు సంబంధం లేదు అంటాయి. కానీ లంచం నేను తినలేదు, నేను నిక్కార్సైనోడిని నిక్కచ్చోయినని నాకు నోటీసులు ఇస్తారా మీరు అని అంటే ఎక్కడ కూడా మీ ఆఫీసు వేరు నా ఆఫీసు వేరు, నా ఆఫీసు వాడు ఇవ్వాలంటాడు. నిన్న కూడా జైలు మొత్తం వాదనలన్నీ కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరగలేదని ఒక్కడ మాట్లాడడం, ఒక్క ప్లేడర్ కూడా చంద్రబాబు పెట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఇచ్చి తీసుకొచ్చినటువంటి ఒక్క ప్లేడర్ కూడా స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరగలేదు, స్కామ్ జరగలేదు, ప్రజాధనం దోచేయలేదు అని చెప్పిన ఒక్కడు కూడా మాట్లాడడం. సెక్షన్ 17A మీరు గవర్నర్ సంతకం తీసుకోలేదు, సెక్షన్ 409 ఇది వర్తించదు, ఇది తప్పితే అసలు స్కామ్ జరగలేదు, నిజాయితీగా జరిగింది ఇంతమంది పిల్లలకి ఇది అని చెప్తాడు. పాపం వాళ్ళ నాన్నగారిని బావగారు కసాకసా పొడి చేస్తుంటే పక్కన కంది కత్తి అందించిన ఆయన చెప్పి ఆయన ఇవాళ పెద్ద పెద్ద మీటింగ్ వెళ్ళి చెప్తున్నాడు. అవకాశం దొరికింది, దొరికితే మొత్తం అక్కడ భావం లోపలేయంగానే వెళ్ళి పార్టీ ఆఫీస్ క్యాప్చర్ చేశాడు, పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చున్నాడు. సహజంగా ఎవరైనా ఏం చెప్తారంటే ఇప్పుడు మమ్మల్ని మేము కూడా అక్కడికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఉన్నా సరే ఆ కుర్చీలు ఎవరు కూర్చోరు, ఎవరినున్నా వెనక కుర్చీలోనో పక్క కుర్చీలో కూర్చొని మాట్లాడతారు, ఎందుకంటే ఆ హోదా అది మర్యాద అది సాంప్రదాయం మనకి. అట్లాగే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి కుర్చీ చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో కూడా అతను రాకపోతే ఖాళీగా ఉంచుతారు కదా ఎవరు కూర్చోరు. అట్లాగే పార్టీ ఆఫీసులో కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కూడా ఖాళీగా ఉంటుంది,
ఎవరు కూర్చోరు ఆయన వస్తే ఆయన కూర్చుంటారు చంద్రబాబు నాయుడు గారి కూర్చో అసలు మాల్ బావ జైల్లోకి వెళ్తాం వెంటనే వెళ్ళిపోయి కూర్చోలో కూర్చున్నాడు ఫుల్ యాక్షన్ అదే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ముందు కూర్చున్నాడు తర్వాత నుంచున్నాడు ముందు కూర్చున్నాడు తర్వాత పైకి నుంచున్నాడు ఆ నుంచున్న ఆయన మాట్లాడతాడు రెండు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని మాట్లాడుతున్నాడు రెండు లక్షల మందికి ఎవడకయ్యా మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎప్పుడెప్పుడు ఇచ్చారు అయ్యా ఒకసారి ఎవడో రాసిచ్చింది చెప్పింది ఒల్లి వెయిటింగ్ కాదు సినిమాల్లో డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్ మాటలు రాయి జీతా ఇస్తే గబగబా కెమెరా ముందు బట్టి బట్టి అప్పు చెప్పినట్టు పార్టీ ఆఫీసులోనూ ఇక్కడ అక్కడ అప్పు చెప్పడం కాదు ఈ 2,13,000 మీ ఖర్చు చెప్తాం మీరు 371 కోట్లు దోసి పెట్టేసిన తర్వాత 2016 సంవత్సరంలో 15 డిసెంబర్ నుంచి 16 మార్చి లోపు దోచి పెట్టేస్తే మళ్ళీ 16వ సంవత్సరంలో 110 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టారు అలాగే 2017వ సంవత్సరంలో 94 కోట్లు ఖర్చు పెట్టారు 2018లో 155 కోట్లు ఖర్చు పెట్టారు ఆ డబ్బులతో ఇవాళ పిల్లలు ఎవడన్నా ఉంటే వడ్రంగ పనో లేకపోతే ఇంకొక పనో లేదా ఆటో క్యాడ్ క్యాడ్ క్యామ్ ఈ రెండు కోర్సులు చేశారు ఈ రెండు కోర్సులు చేస్తే బయట ఎంత 3,000 రూపాయలు పిల్లలకి బయట నేర్పితే ఏది యాతావాత ఏంటండి చంద్రబాబు నాయుడు చేసింది ఈ సేమన్స్ ఈ డొల్ల కంపెనీ బోగస్ ఇదంతా ఎందుకని అంటే మామూలుగా అయితే ఈ 350 కోట్లు 300 కోట్లకు పిల్లలకి చదువు నేర్పడానికి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం నేర్పడానికి కావాలంటే టెండర్ పిలవాలి టెండర్ పిలిస్తే వచ్చేటువంటిది ఈయనకి వచ్చే బఠానీలు ఈయనకి సాగటం ఆకలి ఎక్కువగా ఉంది దాహం ఎక్కువగా ఉంది కొడుకు జేరేడు పక్కన ఒక పాకెట్ కాదు ఇప్పుడు రెండు పాకెట్లు నింపాలి రెండు ఖజానాలు నింపాలి దానికోసమని టెండర్ ఎగ్గొట్టడం కోసం టెండర్ పిలవకుండా దారి మళ్లించడం కోసం ఈ దొంగ కంపెనీలు డొల్ల కంపెనీలు దొంగ అగ్రిమెంట్లు దొంగ ఎంఓయూలు ఆన్ని ఈన్ని తీసుకొచ్చి ఇటువంటి తప్పుడు పనులు చేసి 371 కోట్ల రూపాయల్ని ఈ రకంగా ప్రజాధనాన్ని దిగమింగటానికి మాత్రమే ఈ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు చేశాడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది తేటతెల్లమవుతున్న దృశ్యా ఇవాళ ఎంత ఉసురంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు మరీ ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి పిల్లలకి ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ చదివేటువంటి వారికి నైపుణ్యాన్ని నేర్పిస్తామనేటువంటి పేరు మీద వారి ఆశల్ని అడియాశలు చేస్తూ వారి కలల్ని ఈ రకంగా అడ్డం పెట్టి దోచేయటమే కాకుండా ఇవాళ సీమెన్స్ కంపెనీ చెప్తుంది ఏంటయ్యా అంటే మాకు సంబంధం లేదు ఈ ఒప్పందంతో అంటే ఒప్పందంతో అని చెప్తుంది సీమెన్స్ కంపెనీ ఈ డొల్ల కంపెనీలో ఎవడెవడైతే ఈ వికాస్ కన్వేల్కర్ కానీ సుమన్ బోస్ని కానీ ఈడీలు అరెస్ట్ చేసి జైల్లో వేసినాయి ఇప్పటికే ఈ గుప్తాని అరెస్ట్ చేసి లోపలేసినాయి మరి స్కామ్ జరగకపోతే వీళ్ళందరూ ఈడీలో ఎందుకు ముద్దాయిలుగా జైలుకి వెళ్ళారు ఎందుకు దొంగతనం కేసు కట్టారు స్కామ్ జరిగిందని చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు కేసు కట్టింది ఇవాళ ఒకటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఇప్పుడు దాకా రచ్చ చేసినటువంటి వారికి కానీ చెప్పేది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా జిఎస్టీ ద్వారా కానీ ఎవరైతే చంద్రబాబు ఆడిచ్చినటువంటి పాత్రధారులందరూ కూడా జైలుకి వెళ్ళారు మరి ఇవాళ అసలు సూత్రధారి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ వహించినటువంటి చంద్రబాబు నాయుడు ఎల్లాలా జైలుకి వెళ్ళక్కర్లేదా చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను తప్పేం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని అడుగుతున్నాను ఈ దొంగతనానికి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి ఆ డబ్బులను మొత్తాన్ని లబ్ధి పొందినటువంటి ప్రజాధనాన్ని ఈ రకంగా దోచినటువంటి చంద్రబాబు నాయుడిని ఇవాళ అరెస్ట్ చేయటం అనేది 100కి 100 సబబు అని చెప్పని చెప్తూ అలాగే ఈ లూటీ జరిగింది తేట తెల్లమైంది ఇప్పటికే జిఎస్టీ కానీ అలాగే ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి జరిగింది
దోపిడీ జరిగింది, ప్రజాధనం లూటీ జరిగింది. ఆ లూటీ జరిగిన డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పిఏ అలాగే కిలార్ రాజేష్ అనే ద్వారా వారికి అందిని ఏం చెప్పని తేట తెల్లం చేసినటువంటి దృష్ట్యా ఇవాళ మాట్లాడుతూ వాళ్ళు చెప్తున్నారు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి చేసినోని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడతాడు. ఎవరైనా ఒకటే డేరా బాబా చౌదరి అని చెప్పిన ఒక ఆయన ఉండేవాడు పంజాబ్లో. అతనికి కూడా చాలామంది వేల మంది శిష్యులు ఉండేవాళ్ళు, చాలా ఆశ్రమాలు ఉండే, చాలా గౌరవించబడేవాడు. అతను కూడా చంద్రబాబు లాగానే డేరా బాబా చౌదరికి కూడా నటించాలని కోరుకుంది. ఇతను ఎట్లా అయితే సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి రాజమండ్రి పుష్కర స్థానాల్లో సినిమా యాక్షన్ ఎట్లయితే డైరెక్షన్ చేసి తెర మీద నటించాలనే కోరికను తీర్చుకున్నాడో అతను కూడా ఆ డేరా బాబా చౌదరికి కూడా సినిమాల్లో నటించాలని ఇద్దరికి ఒకే జహ ఉంది. ఇద్దరికి ఒకటే కోరికలు ఉన్నాయి. ఈయన సినిమాల్లో నటించేశాడు, ఆయన సినిమాల్లో నటించేశాడు. కానీ నేరం చేసి దొరికితే అరెస్ట్ చేసి ఎన్ని వందల మంది అడ్డుపడితే మాత్రం ఏమవుతుంది? చట్టం బలమైంది. వ్యక్తుల కంటే డబ్బు కంటే ఎంపట ఉన్నటువంటి వంది మాగదుల కంటే కూడా చట్టం ధర్మం న్యాయం అనేది అత్యంత బలమైనవి. కాబట్టి ఆ డేరా బాబా చౌదరి ఎట్లా అయితే లోపల 20 ఏళ్ళు ఉండాలని చెప్పిందో ఇతనికి కూడా ఖచ్చితంగా న్యాయం ధర్మం బతికి ఉన్నాయి. 100 గొడ్లను తిన్నటువంటి రాబందు రోజు దొరకకపోవచ్చు. ఒక సరైన గాలివాన దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేల కొరికి తీరుతుంది. అట్లాగే ఇవాళ సరైనటువంటి గాలివాన దొరికింది, 100 గొడ్లు తిన్నటువంటి రాబందు ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళి పడింది అని చెప్పనేది మీ ద్వారా వారందరికి కూడా ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి వారందరికి కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించాలి. ఎవరు ఎన్ని రకాలుగా మాధ్యమాల ద్వారా ప్రేరేపిత ఉద్యమాల ద్వారా ఇందాక నా మిత్రుడు చెప్పినట్టుగా ఒక రెండు ఛానళ్ళు రెండు పేపర్లు సృష్టిస్తున్నటువంటి లేకపోతే ప్రదర్శిస్తున్నటువంటి ఉద్యమాన్ని కానీ లెక్క చేయకుండా ఒత్తిళ్ళకి లొంగకుండా అమాయకులైనటువంటి నిరుద్యోగులకి నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా వారి జీవితంలో అభ్యున్నతిని కల్పిస్తామని చెప్పి పేరు మీద 300 కోట్ల రూపాయలని దోచుకు తిన్నటువంటి వారిని చివరి వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వారికి తప్పు చేసిన వారికి శిక్ష పడేలాగా అలాగే వారితో పాటు ఎవరెవరు ఇంకా ఎంతమంది ఉన్నా కూడా సంపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అలాగ ఇందులోనే కాకుండా వారి పరిపాలనలో ఇంకెక్కడ ఎన్నెన్ని స్కాములు చేశారు, ప్రజాధనం దుర్వినియోగం చేసి దోచుకు తిన్నారో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని తద్వారా నేరస్తులందరికీ కూడా శిక్ష పడేలాగా చూడాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.